హాయ్ ఫ్రెండ్స్, నేను మోనికర్ మోహిత్. మీరు చూస్తున్నారు మోనికర్ బ్లాగ్స్. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఎగ్జామ్స్ అప్పుడు ఫ్రెండ్స్ చేసే బిహేవియర్, సార్కాస్టిక్ బిహేవియర్, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మీకు ఇప్పుడు చెప్తాను. సో ఎలా అంటే, సపోజ్ మనం ఒక టాపిక్ చూసుకొని చదువుతూ ఉంటాం అనుకోండి, సో అరే ఏం చదువుతున్నారా అని మనకు వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఎవడో ఒకటి వచ్చి గెలుగుతాడు మనల్ని. గెలిచినప్పుడు అరే నీ ఈ టాపిక్ చదువుతున్నారా అని అంటావు. సో సహజంగా నీకు వన్ డే టూ డే పడుతుంది ఒక యూనిట్ చదవాలంటే. సో వాడు వచ్చేసి పొద్దున్నే అడిగాడు అనుకోండి, సాయంత్రం వచ్చేసి అరే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా, నేను అయిపోయిందిరా నాకు ఈ టాపిక్, అరే నువ్వు ఇట్లా అయితే నీకు ఎప్పుడు కంప్లీట్ చేస్తారా అని చెప్పేసి వాడు చెప్పేయాల్సి జరుగుతుంది. అప్పుడు మనకి లోపల దడ పుట్టుతుంది, ఏంటంటే అరే అమ్మ వాడు పొద్దునుంచి సాయంత్రం దాకా ఒక యూనిట్ ఎలా చదివేసిండ్రా అనే టెన్షన్ మనకు పుట్టుకొని మనం సగం కొన్ని టాపిక్స్ ఎగరగొట్టేసి ఇది ఇంపార్టెంట్ అనుకుని మనకి మనం ఊహించుకొని నెక్స్ట్ యూనిట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి చేసే ఎదవల వల్ల ఏమవుతుందంటే, వాడు చదవడు, వాడు ఏదో ఓవర్ ఏటే చదువుకొని వెళ్ళిపోతాడు, మనకు వచ్చి టెన్షన్ పెట్టిస్తాడు. బట్ వాడు చదువుకుంటాడు తర్వాత, బట్ వాడు చదివినా చదువుపైన మనకు వచ్చి సొల్లు మాత్రం ఇలా చెప్తాడు అన్నట్టు. ఇట్లాంటి ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకోటి ఉంటాడు, వాడికి ఎప్పుడు తిండి కావాలా ఉంటుంది, అరే మార్నింగ్ టిఫిన్ చేసావా, మధ్యాహ్నం లంచ్ చేసావా, సాయంత్రం డిన్నర్ చేసావా, అరే ఇప్పుడు పొద్దున్న లేకుండా అరే నువ్వు లేచినావు కదరా, నువ్వు ఏదో ఒకటి చేయొచ్చు కదరా, తినొచ్చురా అంటాడు. అప్పుడు 12 కాగానే మళ్ళీ అరే లంచ్కి ఏం ప్రిపేర్ చేసినావురా అంటాడు. 6-7 కాగానే మళ్ళీ డిన్నర్కి ఏం ప్రిపేర్ చేసినావు అంటాడు. ఒకవేళ సండే వస్తే అరే చికెనా మటనా లేకపోతే ఎక్కడికి వెళ్దామా, ఇట్లాంటి ఆలోచనలన్నీ వాడుకుంటాయి. వాడికి తిండి కావాలా, బయట తిరిగి కావాలా ఉంటుంది తప్ప చదువు మీద సబ్జెక్ట్ ఉండదు. ఇలాంటి వాళ్ళు వచ్చి మనకి ఎప్పుడు రెగ్యులర్గా చదువుకునే వాడికి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఉంటాడు, వాడు ఏంటంటే డ్యూటీస్, నీవు గిన్నెలు కడగాల, నువ్వు కర్రీ చేయాలా, లేకపోతే నువ్వు రైస్ చేయాలా, లేదంటే కర్రీ వెళ్ళి పార్సల్ తీసుకుని రావాలా అని ఉంటాయి అన్నట్టు. సో ఇట్లాంటి వాళ్ళ ఫ్రెండ్స్ అనే ఇంకొకరు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, మనకి నీ టైం అయినా అవకపోయినా, సపోజ్ నువ్వు ఒక ఇంపార్టెంట్ టాపిక్లో బాగా సీరియస్గా ఇంట్రెస్టెడ్గా చదువుతుంటే సడన్గా వచ్చి, అయ్యి నీ టైం అయింది వెళ్ళి నువ్వు అది చేయపరా, నేను ఇది చేసేసినా నువ్వు చేయి, ఈ టైం వరకు చేసుకోవాలి మనం తినాలి అనేది ఖచ్చితంగా అనేది వాడు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. అప్పుడు సబ్జెక్ట్ అంతా వీకిద్ది, సడన్గా మనం మళ్ళీ వెళ్ళి వంట చేయాల్సి వస్తుంది అన్నట్టు. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకొక ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే సపోజ్ ఇవాళ వీడి రూమ్కి వెళ్తే ఇవాళ లంచ్ అయిపోద్ది, వీడి రూమ్కి వెళ్తే ఇవాళ డిన్నర్ అయిపోద్ది, వీడి రూమ్కి వెళ్తే ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది, సండే సాటర్డే సండే వచ్చింది ఆ వీడి రూమ్కి వెళ్తే ఈ టైం అయిపోద్ది అంటారు. వాడు సడన్గా వచ్చి ఊడిపడతాడు మన దగ్గర. వాడు మన ఫ్రెండ్ అయింది అనుకోండి, మన క్లాస్మేట్, మన క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, అయిపోయామే. వాడు వచ్చి ఆ టాపిక్ ఈ టాపిక్ డిస్కస్ చేస్తాడు, మళ్ళీ మొదటి నుంచి ఎదుగుతాడు, అట్లాంటివన్నీ చేస్తాడు. కాబట్టి అక్కడ మనకు టైం పీకుతుంది. ఇంకో ఫ్రెండ్స్ ఉంటారు, వాడేనంటే వాడు సహజంగా క్లాస్కి రాడు, వాడు వచ్చినా సరిగ్గా వినడు, నిద్ర మత్తులో ఉంటారు. వాడికి లాస్ట్లో ఎగ్జామ్స్ ముందే మనం గుర్తొస్తాం, ఇది ఏదో చదివేవాడు ఉన్నాడు కదా, వీడి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని చెప్పి వాడు వచ్చి క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటాడు. మన వాడు చదివేది తక్కువ, క్వశ్చన్స్ అడిగేది ఎక్కువ. ఇక నువ్వు చదవలేవు, వాడికి సరిగ్గా సమాధానం చెప్పలేవు. అట్లాంటి ఏదో ముందు చెప్తూనే ఉండాల్సి వస్తుంది, అక్కడ టైం పీకిద్ది. సో నువ్వు ఒక టైం పీరియడ్ ఒక సబ్జెక్ట్కి 5 రోజులు 4 రోజులు వారం రోజులు పెట్టుకుంటే అవన్నీ వేస్ట్ అయిపోతుంది, ఒక 2 రోజులు అలాగే వేస్ట్ అవుతుంది అన్నట్టు. ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేవి ఫ్రెండ్స్ అనే బిహేవియర్ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళని మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి జరిగిన కొన్ని విషయాల సంగతి నేను మీకు ఒకటి షేర్ చేస్తాను. నేను డిప్లొమా చదివే రోజుల్లో ఏమైందంటే, వన్ ఆఫ్ ద ఫ్రెండ్ నా డ్యూటీ ఉంది, నేను కర్రీ చేయాలి, కర్రీ చేసినప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ డేనే ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను చాలా హడబడిగా సబ్జెక్ట్ రివైజ్ చేసుకునే పనిలో ఉన్నాను. రివైజ్ చేసుకునే పనిలో ఉన్నప్పుడు వాడు వచ్చి నా టైం నాకు వంట గుర్తు చేసిండు, గుర్తు చేసి వెళ్ళి చేయరా, మనం ఖచ్చితంగా తినాలి, మళ్ళీ చదువుకోవాలి, రేపు ఎగ్జామ్ పడుకోవాలి, ఎర్లీ పడుకొని లేచి రాయాలి అని. సరే అని చెప్పేసి నేను వెళ్ళాను. హడబుల్లో ఏమైందంటే, పప్పు చేశాను, పప్పు చేసినప్పుడు ఆ ప్రెషర్ కుక్కర్ మూత ఉంటుంది కదా, ఆ మూత నేను పెట్టాను. బట్ ఏమైందంటే దానికి అది సరిగ్గా లేదు, అది ఎప్పటి నుంచో అట్లా ప్రాబ్లం ఉంది, బట్ ఎప్పుడు ప్రాబ్లం కాలేదు. సో నేను చదివి పెట్టి నేను చదువుకుంటూ కూర్చున్నాను. ఆ చదువుకుంటూ కూర్చున్నప్పుడు అది ఎంతసేపు అయినా విజిల్ రావట్లేదు. ఏంద్రా విజిల్ రావట్లేదు అని చెప్పేసి నేను స్టవ్ ఆఫ్ చేసి ఓపెన్ చేయడం ట్రై చేసాను. చాలా టైట్గా ఉంది, టైట్గా ఉన్నప్పుడు ఇంత టైట్గా ఉంది ఏంద్రా అని చెప్పేసి గట్టిగా ఓపెన్ చేశాను. టాప్ నా వేలి అది రూఫ్కి తగిలి కింద పడింది. చూస్తే పైన రూఫ్కి పప్పు అంటింది, కింద అంతా పప్పు అయిపోయింది, ఆ గిన్నె అంతా సెపరేట్ అయిపోయింది. ఒక 100% పెడితే 50% పప్పు మిగిలి 50 అంతా రూమ్ అంతా అయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేక సడన్గా వెళ్ళి డోర్ క్లోజ్ చేసి మొత్తం తడి కూడా తీసుకుని మొత్తం క్లీన్ చేసి ఆ కింద పడ్డది అందులో ఎత్తి, ఎందుకంటే 4-5 రోజులు సహజంగా ఉంటాం, హాఫ్ గంటే సరిపోదు అది. సో ఎత్తేసి మళ్ళా టగట కొంచెం బాయిల్ చేసి కర్రీ చేసి నేను చట్నీతో అన్నం తినేసి వెళ్ళిపోయాను అన్నట్టు. సో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి చెప్పాను, అరే అయిపోయిందిరా కర్రీ, వెళ్ళి మీరు తినండి అని. వాళ్ళు తిన్నారు, తర్వాత మర్చిపోయాము, ఎగ్జామ్ అయిపోయింది. బట్ నేను ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇంటికి వెళ్ళే ముందు చెప్పాను వాళ్ళకి ఆ మ్యాటర్. అప్పుడు వాడు ఒక్కొక్కడు ఎలా తిట్టుకున్నారంటే అలా తిట్టుకున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీ లైఫ్లో కూడా కొన్ని ఎన్నో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి.
సో గైస్, ఇది ఇవాళ చెప్పాలనుకున్న విషయం. సో రూమ్మేట్స్ ఇలా ఉంటారు, వాళ్ళు ఎలాగా మిమ్మల్ని టార్చర్ పెట్టినా మీ చదువు మీ కాన్సన్ట్రేషన్ మాత్రం మీ మీదే ఉంచుకోండి. మీరు ఏ విధంగా డివేట్ కాకండి. ఎగ్జామ్ టైం మాత్రం చాలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్స్ బిఫోర్ చదివింది ఒకటి, ఎగ్జామ్స్కి 1 మంత్ బిఫోర్ చదివింది ఒక లెక్క, ఎగ్జామ్కి 1 వీక్ బిఫోర్ చదివింది ఒక లెక్క, ఎగ్జామ్కి డే బిఫోర్ మీరు రివైజ్ చేసింది ఒక లెక్క. మీకు అక్కడ నుంచి చదువుకుంటూ వస్తే చాలా ఈజీ అవుతుంది, అది మీకు చాలా బాగా గుర్తుంటుంది. కాబట్టి మీరు మంచిగా ఎగ్జామ్స్ రాయగలుగుతారు. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అంతవరకు బై, టేక్ కేర్. Oh, oh, oh.